సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్ 7వ తారీఖు ఎన్నికలు, 11కి కౌంటింగ్ ఉండే అవకాశం కనబడుతోంది. కేసీఆర్ గారు ఇప్పటికీ ఒక్కసారి ఆలోచన మార్చుకోకపోతే ఎదురు దెబ్బ తినక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గ్రూపుల వైరుధ్యాలు, భారతీయ జనతా పార్టీ నాయకత్వలేమి, క్రిందసారి కేసీఆర్కి విజయమైంది, దానికి తోడుగా సెంటిమెంట్ ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో కలవడం అన్నది నచ్చని తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కి భారీ విజయాన్ని ఇచ్చారు. లేకపోతే అప్పుడే 30-40 సీట్లు వచ్చిండేది. కానీ రెండుసార్లు కూడా 2014-19లో పూర్తి బలమైనటువంటి సీట్లు వచ్చినా కూడా టీఆర్ఎస్ చేసిన పని ఇతర పార్టీల వాళ్ళని లాక్కురావడం, అది అనైతికం. రెండవది వచ్చేటప్పటికి ఏ పార్టీని బతకనివ్వకపోవడం, ఉద్యమాలు చేయనీయకపోవడం రెండవ వైఫల్యం. నిరుద్యోగులకి ఎట్లాంటి ఏది నీళ్లు నిధులు నియామకాలని చెప్పి నియామకాలు అయితే లేకపోవడం, అది కూడా ఇప్పుడు పెట్టి చివరికి 2సార్లు పరీక్షలు విఫలమవడం అన్నది కేసీఆర్కి మరొక అతిపెద్దమైన. ఇదే కాంగ్రెస్కి కలిసి వచ్చింది. కాంగ్రెస్ జట్లని గ్రూపుల్ని కలపడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్ గాంధీ. దాని ఫలితం వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. సేమ్ టైం శివకుమార్ లాంటి ఫైనాన్సరు దొరికాడు. ఇక్కడ ఫైనాన్స్ ఉంది కేసీఆర్ చేతిలో, కానీ ఎగనెస్ట్ ఉంది అక్కడ ఎమ్మెల్యేలో. ఎందుకయ్యా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చే విలువ చాలా తక్కువ. అదే కాకుండా వాళ్ళకి సంబంధించినంతవరకు గట్టిగా సరైనటువంటి మంత్రి పదవుల దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా ఫ్రీ హ్యాండ్ లేదు. ఎవరయ్యా ప్రభుత్వాన్ని నడుపుతుందంటే కేసీఆర్, లేకపోతే కేటీఆర్, లేకపోతే కనుక హరీష్ రావు. తక్కువే హరీష్ రావుది కూడా, వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళతో కలుస్తారు, చక్కగా ఉంటారు, నో డౌట్, అందులో బాధ్యతగా కూడా ఉంటారు. కానీ రాజ్యాధికారం అన్నటువంటి కాంక్ష, ఇదివరకు సబితా ఇంద్రారెడ్డికి ఉన్నటువంటి స్వేచ్ఛ ఇప్పుడు లేదు. బట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆవిడకి ఎప్పటికీ ఉంటుంది. హరీష్ రావుకి తన మంత్రిత్వ శాఖలో స్వేచ్ఛ ఉంది. ఇట్లాగా అగ్రకులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఉన్న తప్పించి మిగతా వాళ్ళకి లేకపోవడం ఒక అసంతృప్తి రగిలిస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఆ ప్రాబ్లం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు కూడా మంచి స్వేచ్ఛని అనుభవించారు. కాబట్టి అదే ఇప్పుడు చర్చకు వస్తుంది. అందరినీ కలుపుకెళ్లే తత్వం కేసీఆర్కి ఉద్యమం టైంలో ఉంది. అందరితో కూర్చుని భోజనాలు చేయడం, అందరికీ గౌరవం ఇవ్వటం, అందరినీ కలుపుకు వెళ్ళడం అన్నది. ఇప్పటికైనా ఈ సందర్భంలో పబ్లిక్లో అదే చర్చకు తెస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా ఆ ఫీలింగ్, అందరితో కలిసి ఉంటాం, భుజం మీద చేతులు వేసుకుని సాగిపోతాం అన్నటువంటి ఫీలింగ్ కల్పించకపోతే నెక్ టు నెక్ సిచ్యుయేషన్కి వచ్చిన కాంగ్రెస్ కొట్టేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు.